కెనాల్ చిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రోజుకు మలుపు తిరుగుతూ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నిన్న మొన్నటి వరకు షిండే వైపు ఉన్న ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడి ఉద్దవ్ ఠాక్రేతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఠాక్రేతో టచ్లో ఉన్నట్టు సమాచారం. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రోజుకు మలుపు తిరుగుతూ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నిన్న మొన్నటి వరకు షిండే వైపు ఉన్న ఎమ్మెల్యేల మధ్య చీలిక ఏర్పడి ఉద్దవ్ ఠాక్రేతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఠాక్రేతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు ఫోనింలో. చెప్పండి నేతాజీ, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఏ విధంగా ఉంది? మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. సొంత పార్టీ పైన ఎవరైతే ఏక్నాథ్ షిండే తిరుగుబావుట ఎగురవేశారో ఇప్పటికీ ఆయన గౌహతిలోని రాడిసన్ బ్లూ లోనే తన క్యాంప్ తోటి అక్కడే మకం వేశారు. మరోవైపు మహావికాస్ అఘాడిని వీడాలన్న అసమ్మతి ఎమ్మెల్యేల డిమాండ్ ను కూడా సీఎం ఉద్దవ్ ఠాక్రే దూసిపుచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉద్దవ్ ఠాక్రే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నేను పార్టీని పునర్నిర్మించుకుంటానంటున్నారు. దీంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇప్పటి వరకు కనుక చూస్తే నిన్న ఏదైతే ఈ శివసేన పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దవ్ ఠాక్రే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఫలించడం లేదు. కాబట్టి 16 మంది రెబల్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి అటు డిప్యూటీ స్పీకర్ నుంచి కూడా నోటీసులు రెబల్ ఎమ్మెల్యేలకు వెళ్ళాయి. సోమవారం లోగా దానికి సంబంధించిన జవాబు ఇవ్వాల్సిందిగా కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఆ డిప్యూటీ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ఇటు ఏక్నాథ్ షిండే వర్గం కూడా పెట్టింది. అయినప్పటికీ అది చెల్లదన్నట్టుగా ఉద్దవ్ ఠాక్రే వైపు చెప్తున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే కూడా ఒకటే చెప్తున్నారు, మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు సంబంధించి కనుక చూస్తే 40 మంది నాతోటే ఉన్నారు, మెజారిటీ మాదే కాబట్టి అక్కడ అవిశ్వాస తీర్మానం ఎవరైతే మా మీద డిప్యూటీ స్పీకర్ పెట్టారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాళ్ళు ఇచ్చిన నోటీసులు కావచ్చు ఏది కావచ్చు అది చెల్లుబాటు కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయాలని కూడా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రెబల్ క్యాంపు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను ఎవరైతే డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారో అదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేల పైన అనర్హత నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఈ తీరును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ప్రస్తుతానికైతే ఏక్నాథ్ షిండే న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇక ఈ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉండగా ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ఈ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి 15 మంది కేంద్ర హోంశాఖకు లేఖలు రాసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వై ప్లస్ భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి సిఆర్పిఎఫ్ సాయుధ బలగాలతో భద్రతా ఏర్పాట్లను చేస్తుంది. ఎందుకంటే శివసేన పార్టీకి సంబంధించి ఉద్దవ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉందో ఉద్దవ్ ఠాక్రే పిలుపు మేరకు రెబల్ ఎమ్మెల్యేల ఇల్లు కార్యాలయాల పైన ఇప్పటికే దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని థానే ఆ సమీపంలో 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇటు రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి 15 మంది కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళకి వై ప్లస్ భద్రత కల్పించే నిర్ణయానికి అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఆ సంక్షోభం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది. సాయిలత, రైట్, థ్యాంక్ యూ నేతాజీ.